ఎపిసోడు దీని యొక్క తెలుగు టైటిల్ ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ముందు అందరూ సమానమే, ఇంగ్లీష్లో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసుప్రభు వారు. మన కొరకు యేసుప్రభు వారు సిలువ మీద మరణించారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణిస్తున్నారు. ఆ ప్రేమ గల యేసుప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండవసారి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఎస్తేరు గ్రంథ ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క హోప్ ఇండియా ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా, ఎస్తేరు గ్రంథ ధ్యానాల ద్వారా మీరు మీ కుటుంబాలు ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారని నేను నిరీక్షిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీ ఉచితమైన కృప ద్వారా ఎస్తేరు గ్రంథాన్ని మేము ధ్యానించడానికి, అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ఈ గ్రంథం నుంచి నేర్చుకోవటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరే ఈ యొక్క మర్మాలు సత్యాలు మాకు బోధించండి. మా జీవితాలు మీరు ధన్యం చేయండి. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి ఆయన ఈ గ్రంథం నుంచి ఆయన మీరే మాకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలని ఆశీర్వదించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఇది నాన్న ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి 22 అంటే ఆఖరు వరకు, ఈ యొక్క అధ్యాయం ఆఖరు వరకు ఉన్న వాక్య భాగంలో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. దీనికి వెనుకున్న చరిత్ర కొంచెం, రాజుగారు అహాశ్వరోజు గారు, ఈ యొక్క అహాశ్వరోజు రాజుగారు, అహాశ్వరోజు అంటున్నాం ఇంగ్లీష్లో, అహాశ్వరోజు రాజుగారు ఆయన యొక్క ఏలుబడిలో తన యొక్క అధిపతులందరికీ కూడా 6 నెలలు విందిచ్చినట్లుగా మనం గత కార్యక్రమంలో నేర్చుకున్నాం మొదటి అధ్యాయంలో. ఆ యొక్క 6 నెలల విందు కాలం ఆఖరి ఘట్టం, ఆఖరి వారంలో మనకున్న వాక్య భాగంలో రాజుగారు ఈ యొక్క రాజధానిలో ఉన్న సమస్తమైన వారికి కూడా, పురుషులకు ఆయన విందు చేశారని చెప్పబడ్డది. వారం రోజులు అంటే 7 రోజుల విందు పురుషులందరికీ. మరి రాజు విందు అంటే ఇక అక్కడ లోటు ఉండేది ఏమి ఉండదు. ఈ రోజుల్లో కొన్ని 5-స్టార్ హోటల్ అయితే 7-స్టార్ హోటల్కి వెళ్తున్నట్లయితే భోజనానికి వారు అంటున్నారు, ఇక్కడ 100 రకాల కూరలు ఉంటున్నాయి, మీరు 1000 రూపాయలు ఇవ్వండి, అంటే ఒక్కో టికెట్ 1000 రూపాయలు ఒక్కొక్కరికి, లేకపోతే ఆ యొక్క హోటల్ని బట్టి ఒక్క కొన్ని చోట్ల 2000-3000 కూడా ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది హోటల్ని బట్టి ప్రాంతాన్ని బట్టి. మీరు ఏదైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. రాజుగారి భోజనం ఇది, రాజుగారు చేస్తున్న విందు కనుక ఏ లోటు లేదు. మద్యం ఏరుల్లై పారింది అక్కడ, అంటే ఏ లోటు లేకుండా సమృద్ధిగా పోసేస్తున్నారు తాగేవాడికి సారా. ఇది రాజుగారు చేసిన విందు. అదే సమయంలో రాణిగారు, రాజుగారి భార్య పేరు వస్తి, ఆవిడ ఆ యొక్క పట్టణం ముఖ్య పట్టణం లేకపోతే రాజధాని, రాజధాని పేరు షూషాను, ఇది ఈనాడు ఇరాన్ దేశంలో ఉంది, శిథిలమైపోయి. ఆ యొక్క స్త్రీలందరికీ కూడా రాణిగారు వస్తి గారు విందు చేశారు. వారికి కూడా 7 రోజుల విందు. చూచారా, రాణిగారు కూడా చాలా మంచి వ్యక్తి కనుక అందరికీ కూడా, పురుషులందరికీ విందు చేస్తున్నారు మా భర్తగారు రాజుగారు కనుక స్త్రీలను ఉడిచిపెట్టేయకూడదు, కనుక స్త్రీలకి నేనే ఇవ్వాలి విందు అని సదుద్దేశంతో, పెద్ద మనసుతో, మంచి మనసుతో ఈవిడ విందు చేసింది వారందరికీ కూడా. అయితే ఈ రోజుల్లో చాలామంది ఎస్తేరు గ్రంథాన్ని, ఈ మొదటి అధ్యాయాన్ని వివరించేవారు ముఖ్యంగా ఫెమినిస్ట్ అంటున్నాం, వారు అంటున్నారు ఈ యొక్క వస్తి, ఈ రాణి కూడా ఒక ఫెమినిస్ట్, అంటే నేను స్త్రీలందరినీ ఆకట్టుకోవాలా, వారిని ఉడిచిపెట్టేయకూడదు, వారు ఏం తక్కువ కాదు
అనే భావనతో ఆవిడికి వీరందరికీ కూడా 7 రోజుల విందు రాజభవనం దగ్గర చేయించింది అంటున్నారు. అయితే ఇక్కడ అనేక మార్లు 7వ రోజులు అయితే 7 రోజుల విందని చెప్పబడ్డాది. అయితే ఆ 7వ రోజు ఏ రోజో చెప్పబడలేదు, కానీ 7వ దినాన ఆ విందు 7వ దినాన. చాలామంది బైబిల్ పండితులు ముఖ్యంగా యూదులు దీన్ని గురించి వివరిస్తూ యూద పెద్దలు లేకపోతే పండితులు బైబిల్ గ్రంథాన్ని వివరించే పండితులు, ఇంగ్లీష్లో మనం జూయిష్ స్కాలర్స్ అంటున్నాం బైబిల్ స్కాలర్స్, వారు ఏమంటున్నారంటే ఇది ఆఖరి రోజున అంటే ఆ యొక్క విశ్రాంతి దినాన సబ్బాత్ దినాన జరిగిన విందు. అంటే 7 రోజులు అయిపోయింది, ఆఖరి రోజు మాత్రం సబ్బాతు. కనుక ఆ యొక్క రోజున రాజుగారు అహాష్వరోజు రాజుగారు ఎస్తర్ గ్రంథం 10:11 బుక్ ఆఫ్ ఎస్తర్ చాప్టర్ 1:10-11 ఆఖరి దినాన, ఇది ఈ యొక్క విందులో ఆఖరి దినాన రాజుగారు తక్కిన వారు కూడా ఫుల్గా వారు సారాయి త్రాగేశారు. తక్కిన రోజులు కూడా త్రాగారు, కానీ ఈరోజు ప్రత్యేకం ఆఖరి రోజు ఇక, కనుక ఫుల్గా తాగేశారు. రాజుగారు తాగేశారు, తక్కిన వారు కూడా తాగేశారు. తాగేసి ఆ యొక్క తాగిన మైకంలో రాజుగారు అన్నారు, అహాష్వరోజు రాజుగారు, ఆయనకు ద్వారపాలకులు ఉన్నారు, అంటే ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయనకు సేవ చేసే ఆ యొక్క సేవకులు ఉన్నారు పురుషులు, వారితో అన్నాడు ఆయన. ఆ రోజులు ఎక్కువ మంది ఈ విధంగా రాజుగారు వ్యక్తిగతంగా పరిచర్యలు చేయించుకునే వ్యక్తుల్ని సాధారణంగా వారు నక్కుంశక్కులను పెట్టుకునేవారు, నపుంశక్కుల్ని. కనుక వీరిని పిలిచారు, రాజుగారు అన్నారు రాణిగారిని పిలుచుకురండి నేను చెప్పానని. ఆయన రాజుగారి ఉద్దేశం ఏంటంటే, రాజుగారు వారు అన్నది రాణిగారి యొక్క అందచందాలందరూ కూడా చూడాల, అందచందాలందరూ చూడాలి, చాలా అందగత్తి రాణిగారు వస్తీ గారు. కనుక ఆయనకున్న 7 ఆ యొక్క సేవకుల పేర్లు కూడా మనకి ఇక్కడ రాయబడ్డాయి. ఎస్తేర్ గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారి పేర్లన్నీ కూడా రాయబడ్డాయి. 1వ 11వ వచనంలో ఎస్తేర్ చాప్టర్ 1:11 ఆ 7 పేర్లు రాయబడ్డాయి. వారిని పిలిచి రాణిగారిని తీసుకురండి, నేను పిలిచానని తీసుకురండి అన్నారు. కారణం ఆయన ఉద్దేశం ఏంటంటే సదుద్దేశమే, అందరికీ కూడా ఆవిడ యొక్క అందచందాలు చూపించాలని. చాలా అందగత్తి ఆవిడ, మనకి చరిత్ర చెప్తున్నది. అప్పుడు వారు ఆ యొక్క సేవకులు వెళ్ళి వారిని పిలవటానికి వెళ్ళారు రాణిగారిని. ఎస్తేరు గ్రంథం 1:12 బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 1:12 అయితే రాణిగారు రావటానికి నిరాకరించారు. రావటానికి ఎక్కడికి రావాలా? ఈ యొక్క రాజుగారు తక్కిన యొక్క వారి యొక్క అధిపతులు, వారి యొక్క మంత్రులు సామంతులు వారందరూ ఉన్న ఆ రాజసముఖానికి రావాలా. రాణిగారికి తెలిసింది రాజుగారు ఫుల్గా త్రాగేసి ఉన్నారు, తక్కిన వారు కూడా త్రాగేసి ఉన్నారు. కనుక ఆవిడ ఈ యొక్క త్రాగేసి లేకపోతే త్రాగుడు మైకంలో సారా మైకంలో ఉన్న రాజుగారి దగ్గరికి సొంత భర్త అయినప్పటికీ రావటానికి వారు రాణిగారు నిరాకరించింది. రాణిగారు నిరాకరించింది. ఒక విషయాన్ని కూడా నేర్చుకోవాలా, ఈ లోకంలో అనేక మంది అన్యులు ఈ యొక్క సారాయి మత్తులో మునిగిపోతున్నారు, సారాయే సర్వస్వం అనుకుంటున్నారు. ఆ యొక్క సారాయి మత్తులో వారు ఏం చేస్తున్నారో, ఏమంటున్నారో, ఏం మాట్లాడతారో వారు కంట్రోల్లో లేరు, వారికి తెలియటం లేదు, కనుక సారాయి మత్తులో ఉన్నారు. కనుక రాణిగారు చేసింది చాలా మంచి పని, ఇది ఈయన త్రాగేసి ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళినట్లయితే ఏదైనా జరగరాని ఆ యొక్క సిగ్గుకరమైన సందర్భం ఏదైనా జరిగినట్లయితే, లేకపోతే ఆయన తాగిన మైకంలో ఒకవేళ అనరాని మాటలు ఏమైనా అన్నట్లయితే, లేకపోతే ఏదైనా అసభ్యంగా ఆయన ప్రవర్తించినట్లయితే వీరందరి ముందు ఎంత నామోషి రాజుగారికి, తర్వాత నాకు కూడా అనుకుని పాపం ఆవిడ నేను రాను ఇప్పుడు వెళ్ళిపోండి అని పంపేసింది వారిని. ఇది ఎస్తేరు గ్రంథం 1:12 వారు వచ్చి చెప్పారు, అయ్యా రాణిగారు రానన్నారు, వస్తీ గారు అన్నారు. అనేటప్పటికి రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. కారణం ఏంటంటే మనందరికి కూడా తెలుసు, సామాన్యంగా మీరు గమనించినట్లయితే త్రాగుబోతులకి కోపం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, చాలా స్పీడ్గా వచ్చేస్తుంది, చాలా వేగంగా వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వారి యొక్క ఆ యొక్క మెదడు యొక్క
సారాయికి లోనైపోయింది కాబట్టి, సారాయి యొక్క ఒత్తిడికి లోనైపోయింది కాబట్టి కోపం త్వరగా వస్తుంది, వారు కంట్రోల్ చేసుకోలేరు. కనుక అదే సమయంలో వారి యొక్క బ్రెయిన్ అంతా కూడా, వారి మెదడంతా కూడా ఈ యొక్క సారాయి ఒత్తిడిలో ఉన్నది కనుక, ఆ యొక్క సారాయి ఇన్ఫ్లుయెన్స్లో ఉంది కనుక వారు మంచి నిర్ణయాలు కూడా చేయలేరు, త్రాగుబోతులు. కనుక ఈవిడ పాపం ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన రాజుగారి కుమార్తె తప్పకుండా ఆవిడ, ఏదో రాజుగారు. వారి యొక్క వివరాలు మనకు చెప్పకపోయినప్పటికీ ఆ రోజుల్లో రాజులు సాధారణంగా ఇంకొక రాజకుమార్తెను చేసుకునేవారు. అంత మంచి సాంప్రదాయంలో ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన ఆవిడ ఆయనకి, అంటే రాజుగారికి, తర్వాత తనకు కూడా ఎటువంటి అసభ్యకరమైన సంఘటన జరగకూడదు, ఎటువంటి సిగ్గుకరమైన సంఘటన జరగకూడదు. ఎందుకంటే ఆయన త్రాగేసి ఉన్నాడు, తక్కిన వారందరూ కూడా త్రాగేశారు. ఆ త్రాగిన మైకంలో ఆయన ఏమంటారో, లేకపోతే వాళ్ళు ఏమంటారో, ఎటువంటి విషయం జరుగుతుందని ఆవిడ రానన్నది. చాలా మంచి పని చేసింది ఆవిడే కదా. ఎవరు కూడా, ఏ స్త్రీ కూడా ఒక సభ్య సమాజంలో ఆ విధంగా త్రాగుబోతు దగ్గరికి వెళ్ళటానికి, లేకపోతే భర్త అయినప్పటికీ వెళ్ళటానికి ముందుకి రాలేరు. కనుక ఇది వస్తీ గారు ఎప్పుడైతే రానన్నారో, ఆవిడ చేసిన నిర్ణయం చాలా మంచిది, దాన్ని మనందరం కూడా ఒప్పుకోవాలి. కానీ ఒక విషయం, అక్కడ రాజుగారి కోపం వచ్చేసింది వెంటనే. ఆయన ఏమనుకుంటున్నాడు, నాకెంతో నాకు అగౌరవం జరిగిపోయింది, నా మాట నా భార్యే లెక్క చేయట్లేదు, నా సొంత భార్యే లెక్క చేయకపోయినట్లయితే వీరందరూ కూడా నా సామంతరాజులు ఏమనుకుంటారు? రాజుగారి మాట అంటే రాణిగారు పట్టించుకోదు, రాణిగారు ఈయన మాటకు లెక్క చేయట్లేదు, ఈయన మనందరికీ రాజు, మొత్తం ఈ ప్రపంచం అంతటిని 127 దేశాలని ఈయన కంట్రోల్ పెట్టుకుంటున్నాడు, కానీ భార్యను కంట్రోల్ పెట్టుకోలేకపోయాడు, ఆయన మాటకు లెక్క చేయలేదు. ఆవిడ రమ్మని కౌరు పెడితే నేను రానని ఆవిడ మళ్ళీ కౌరు పెట్టేసింది వెనక్కి అని, నాకెంతో అపకీర్తి వస్తుంది, లేకపోయినట్లయితే నాకు ఎంతో అవమానం ఇది అనుకుని ఉంటారు రాజుగారు. అందులోనూ త్రాగేసి ఉన్నాడేమో, ఆ త్రాగిన మైకంలో, సారా త్రాగేసిన మైకంలో ఇంకా కోహం వచ్చేసింది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా ఆ సారాయి జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే అది చాలా ప్రమాదకరం. కారణం, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదని దేవుని వాక్యంలో మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 చెప్పబడ్డది. ఎస్తేరు గ్రంథం 14:14 చూసినట్లయితే ఆ యొక్క రాజుగారు పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాణిగారు అందం అందరికి చూపెట్టాలా అనుకున్నారు పాపం. అయితే తాగిన మైకంలో ఉన్నాడు, అదినా అనుకోవటం మంచిదే. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఇప్పుడులాగా మన తరంలో ఉన్నట్టుగా టీవీలు అందుబాటులో లేవు. కనుక రాణిగారు ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది అన్నది ఆ యొక్క రాజభవనంలో పనిచేసేవారికి తప్ప, రాజభవనంలో అంటే అక్కడ సేవ చేసేవారు తప్ప ఇంకెవరికి కూడా కనిపించరు వాళ్ళు. కారణం ఏంటంటే ఆ యొక్క రాజవంశీయులు బయటకు రారు కదా, ఎక్కడ పడితే అక్కడికి వారు తిరగరు, రోడ్డు మీదకి రారు, లేకపోతే బజార్కి వెళ్ళరు, కనుక లేకపోతే షాపింగ్కి వెళ్ళరు ఆ రోజుల్లో. కనుక ఆవిడ ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో అన్నది ఎవ్వరికీ తెలియదు. అది చూపెట్టాలనుకున్నారు ఈయన, అది బెడిసి కొట్టింది ఇక్కడ. ఇప్పుడు రానన్నది, ఈయన త్రాగులో ఈ యొక్క త్రాగుడు మైకంలో ఉన్నాడు కదా అని రాజుగారికి చాలా అవమానం జరిగిపోయినట్లుగా అనుకుని ఆయన చుట్టూనే ఉన్నారు ఎవరు, జ్ఞానులు ఉన్నారు. ఆయనకి 7 జ్ఞానులు ఉన్నారు ఆయనకి సలహాలు ఇవ్వటానికి, ఏ చిక్కు సమస్య వచ్చినా ఆయనకి సలహా ఇవ్వటానికి 7 పెట్టుకున్నాడు ఆయన. వారు సామాన్యులు మాత్రం కాదు, ఆయన తర్వాత రాజు తర్వాత ఈ యొక్క రాజ్యానంతటికి కూడా అధిపతులు వారు 7 ఉన్నారు ఆయనకి సామంతులు. వీరు ఆయన రాజ్యాన్ని పరిపాలించడానికి, ఆయనకి ఎటువంటి సలహాలు ఇవ్వడానికి వారు జ్ఞానులు, ఒట్టి సామాన్యులు కాదు. ఏ విషయంలోనైనా సరే వారి యొక్క ఉద్దేశం తెలియజేస్తారు. అటువంటి సందర్భంలో రాజుగారు అడిగారు వీరిని, ఈ త్రాగుడు మైకులోనే ఉండి అడిగారు, రాణిగారు రానన్నది నా మాట వినకుండా ఏం చేయమంటారు? కారణం ఏంటంటే ఎప్పుడైతే రాణిగారు రానన్నది అనే మాట రాజుగారు విన్నారో, చుట్టూ ఉన్నారు కదా వీరందరూ కూడా సామంతులు ఉన్నారు, ఈ యొక్క 7 జ్ఞానులు కూడా ఉన్నారు, వారికి కూడా ఎంతో మనసులో బాధ కలిగి ఉంటుంది. రాజుగారి మాట తిరస్కరించింది ఈవిడి, రాజుగారిని లెక్క చేయట్లేదు ఈవిడి అనుకున్నారు. రాజుగారు కూడా అందరూ వినేశారు కనుక ఇది చాలా నాకు అవమానకరం అనుకుని ఏం చేయమంటారు నన్ను
ఆవిడి నా మాట వినలేదు అన్నారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలి, రాజుగారు త్రాగుడు మైకంలో ఉన్నా సరే ఏమిటంటే ఆయన ఒక విధానాన్ని, మంచి విధానాన్నే పాటించాడు. అదేమిటంటే ఇతరుల యొక్క సలహా, ఇతరుల యొక్క సలహా తీసుకున్నాడు. లేకపోతే ఆయన యొక్క సొంత సలహా అనుకోండి, ఆయన సొంత సలహా అనుకోండి ఏమయ్యేది? ఆ సొంత సలహా అంటే ఆయన యొక్క సొంత ఆలోచన అనుకోండి, ఏం చేయాలి ఇవన్నీ, నా మాట వినలేదు, అందరి ముందు కూడా నన్ను అపహాసం చేసేసినట్లుగా అయిపోయింది, నేను తలదించుకోవాల్సి వచ్చింది నా భార్య నా మాట వినలేదని, అవమానం జరిగిపోయింది నాకు కనుక కోపంతో రగిలిపోయేవాడు ఆయన. అందులోనే సారా మైకంలో ఉన్నాడు, సారా మొత్తులో ఉన్నాడు కనుక వెంటనే బహుశా ఆయన సొంత ఆలోచన అయినట్లయితే, సొంత నిర్ణయం అయినట్లయితే ఆవిడ వెంటనే చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చేసేవాడే. త్రాగుడు మైకంలో ఉన్నప్పుడు ఒక మంచి పని ఏం చేశాడంటే తక్కిన వారిని సలహా అడుగుతున్నాడు, ఆ జ్ఞానుల్ని ఏం చేయమంటారు నన్ను. ఆయన సొంత నిర్ణయం తీసుకోలేదు కనుక ఈ యొక్క సిగ్గుకరమైన లేదా అవమానకరమైన పరిస్థితిలో నన్ను ఏం చేయమంటారు, ఆవిడ రానన్నది అన్నాడు. కనుక ఆయన సొంత నిర్ణయం అయినట్లయితే ఆవిడకి శిక్ష వేసేసేవారు, లేకపోతే ఆవిడని చంపించేసేవాడు వెంటనే. కానీ ఇతరుల సలహా తీసుకోవటం వలన ఆవిడకి ప్రాణహాని తప్పింది. అయితే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని, మనం ఎప్పుడైతే కోపంలో ఉంటామో, భావోద్రేకం లాంటి కోపంతో నిండిపోతాం ఏదన్నా పరిస్థితిని బట్టి, అప్పుడు ఏ నిర్ణయం చెయ్యరాదు. కారణం ఏంటంటే కోపంలో ఉన్నప్పుడు చేసే నిర్ణయము అది సరైన నిర్ణయము కాదు. క్షణికావేశం, ఆ క్షణికావేశంలో ఆ కోపంలో ఆయన ఏ యొక్క చెడ్డ నిర్ణయాన్ని తీసేసుకోవచ్చు. చాలాసార్లు మనం కూడా చేస్తూ ఉంటాం, ఒకసారి ఆలోచించినట్లయితే కోపంలో ఉన్నప్పుడు మనం ఏదో అనేస్తాం, తర్వాత అనుకుంటున్నాం అయ్యో ఎందుకన్నాను అనవసరంగా, అనుకుండా ఉంటే బాగుండేది, ఈ మాట అనుకుండా ఉంటే బాగుండేది, లేదా ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, కోపంలో అనేసాను అనుకుంటున్నారు. లేకపోతే కొన్నిసార్లు భార్యాభర్తలు కొట్లాటలు ఆడుతున్నారు, వారు ఆ కోపంలో ఏదో మాట అనుకుంటున్నారు, లేకపోతే కొట్టుకుంటున్నారు, తర్వాత మళ్ళీ కాసేపు తర్వాత కోపం తగ్గిపోయిన తర్వాత అయ్యో అనవసరంగా ఎందుకన్నాను, లేకపోతే అనవసరంగా ఎందుకు కొట్టాను నేను అని మనసులో బాధపడుతున్నారు. అదే రీతిగా మన పొరుగువారితో లేకపోతే తక్కిన కుటుంబ సభ్యులతో ఎవరితో మనకి ఆ కోపంలో మాట మనం అనుకుంటున్నాం, తర్వాత అనుకుంటున్నాం అయ్యో ఎందుకన్నాను అనవసరంగా, అనుకుండా ఉంటే బాగుండేది. అయితే కొంతమంది వారు పశ్చాత్తాపడి నన్ను క్షమించండి, నేను అనుకుండా ఉంటే బాగుండేది ఈ విషయం, ఈ మాట మిమ్మల్ని తోలనాడాను అని క్షమాపణ అడుగుతున్నారు. అయితే దేవుని బిడ్డగా మనం ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి, ఒకవేళ ఆ కోపంలో మనం ఎవరన్నా అన్నరాని మాట అన్నట్లయితే, లేదా తీసుకోకూడని నిర్ణయం, చాలాసార్లు ఇది కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది, కొన్ని సంస్థల్లో జరుగుతూ ఉంటుంది, సంఘాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇది అదేంటంటే కోపంలో ఉన్నప్పుడు ఆ యొక్క సంఘ నాయకుడు, లేదా సంఘ పెద్దగారు, లేకపోతే ఆ యొక్క సంఘ కాపరి గారు ఎవరో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు, తర్వాత ఆ యొక్క విషయం చల్లబడిన తర్వాత లేదా కోపం తగ్గిపోయిన తర్వాత అయ్యో ఎందుకు తీసుకున్నావు అనవసరంగా ఈ నిర్ణయాన్ని అనుకొని మనం దానిని మరలా మనం మార్చాలి. ఒకవేళ మనం అనరాని మాటలు అన్నట్లయితే మనం క్షమాపణ అడగాల తప్పకుండా దేవుని బిడ్డలుగా. అయితే ఈ అన్యుడు కాబట్టి ఆయన వారి యొక్క నిర్ణయం తీసుకున్నాడు కనుక ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకోవాలి. వారు నిర్ణయం ఏం చెప్పారంటే, మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఏ నిర్ణయం చేసినా సరే మన సంఘం గురించి, మన సంస్థ గురించి, లేకపోతే మన డినామినేషన్ గురించి, లేకపోతే మన యొక్క కుటుంబం గురించి, మన సమాజం గురించి, లేకపోతే మన యొక్క గ్రామం గురించి, మనం ఒక్కడే నిర్ణయం చేయరాదు, ఇతరుల నిర్ణయాన్ని కూడా లేకపోతే ఇతరుల ఆలోచనలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా, అప్పుడే అది అందరికీ కూడా మేలుకరము క్షేమకరం అవుతుంది. కొన్నిసార్లు మనం సొంతగా ఒక్కరే తీసుకునే నిర్ణయం కొన్నిసార్లు అది కీడు మన సంఘానికి, మన కుటుంబానికి, లేదా మన సంస్థకి కీడు కలిగిస్తుంది. దీనిని మనం నేర్చుకోవాలా. అయితే అప్పుడు ఆయన రాజుగారు అనుకోవచ్చు, ఇది నా యొక్క వ్యక్తిగత విషయం, వీళ్ళకెందుకు దీనిలో, కాబట్టి నేనే నిర్ణయం చేసేద్దాం అనుకుని ఉన్నట్లయితే చాలా ఘోరం జరిగిపోయింది. ఆ కోపంలో ఆవిడ్ని చంపేయండి అని ఆజ్ఞ కూడా ఇచ్చేసే ఉండేవాడు ఆయన. కానీ తక్కిన వారు సలహా తీసుకోవటం వలన ఆ విధమైన కీడు కలిగే నిర్ణయాన్ని తప్పించుకోగలిగారు.
అయితే దేవుని బిడ్డకు మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల ద్వారా మనం నిర్ణయాలు చేసినట్లయితే అది మన వివాహం గురించి అయినా మన గృహం గురించి అయినా మన యొక్క బిడ్డల భవిష్యత్తు గురించి అయినా ఒక ఉద్యోగం గురించి అయినా ఒక సంస్థ యొక్క విషయం అయినా ఏదైనా సరే మంచి నిర్ణయాన్ని మనం తీసుకున్నట్లయితే అది మనకు మేలు క్షేమకరము. అయితే ఈ యొక్క ఏడుగురు కూడా రాజు తర్వాత రాజ్యం అంటే రాజు తర్వాత వీరికి అధికారం ఉన్న ఈ యొక్క వారు వీరందరూ కూడా ఈ యొక్క మాదీయులు పారసీకులు మీడ్స్ అండ్ పర్షియన్స్ అంటున్నాం ఇంగ్లీష్లో ఆ రాజ్యాన్ని అంతటిని కూడా పరిపాలించడానికి వీరందరూ కూడా కలిసి పనిచేశారు. ఎస్తెర్ గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం 16 నుంచి 18 వరకు బుక్ ఆఫ్ ఎస్తెర్ చాప్టర్ 1:16-18 ఆ యొక్క ఏడుగురిలో ఒక వ్యక్తి పేరు మెమూఖాన్ అంటున్నారు. ఆయన ఈ ఏడుగురు జ్ఞానుల్లో ఒక జ్ఞానిన. ఈయన ఏం సలహా ఇచ్చారంటే రాజా రాణిగారు మిమ్మల్నే కాదు అవమానపరుస్తా మీ మాట విని రాకుండా మీ మాటకి ఆవిడ లోబడకుండా ఉండటమే కాదు ఇది ఈ యొక్క మీ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి పురుషునికి కూడా అవమానమే. కారణం ఏంటంటే ఈ యొక్క విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోతుంది లోకమంతా పాకిపోతుంది. కారణం ఏంటి అందరి ముందు కూడా ఈ విషయం చెప్పబడ్డది మీ యొక్క సేవకుల ద్వారా రాణిగారు రానన్నారు అని వారు తెలిసిపోతే తక్కిన వారు ఏం చేస్తారు రాణిగారే రాజుగారి మాట వినట్లేదంట నేను ఎందుకు వినాలా అని భార్యలందరూ కూడా భర్తల మాట వినకుండే ఉండే ప్రమాదం వచ్చేస్తుంది మన యొక్క సామ్రాజ్యం అంతా. కనుక మీకు ఇష్టమైనట్లయితే నేను ఒక నిర్ణయం చెప్తానన్నారు. ఒక విషయాన్ని కూడా నేర్చుకోవాలి ఆధ్యాత్మిక విషయం అదేమిటంటే బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే భర్త భార్యకు శిరస్సు. ఎఫెసీయుల గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22-26 వరకున్న వాక్య భాగం ఎఫెసియన్ చాప్టర్ 5:22-26 కనుక భార్య భర్త మాటకు లోబడాల ఎందుకంటే భర్త భార్యకు శిరస్సు. కానీ ఒక విషయంలో ఇది రక్షణ విషయంలో దేవుని విషయంలో ఆ భర్త చెప్పినట్లయితే ఉదాహరణకు నీవు ఆలయానికి వెళ్ళకూడదు యేసు ప్రభు నమ్ముకోవద్దు నీవు బాప్తీసం తీసుకోవద్దు నువ్వు బైబిల్ గ్రంథం చదవద్దు అని హద్దులు పెట్టాడు అనుకోండి ఒక అన్యుడైన భర్త. ఆ విషయంలో భర్త మాట వినవలసిన పని లేదు. కారణం రక్షణ విషయంలో అడ్డు పెడుతున్నట్లయితే భర్తను కూడా మాట వినకుండా లేకపోతే మాటకు పట్టించుకోకుండా తన సొంత నిర్ణయాన్ని తను చేసుకోవాలి. కారణం అది తన వ్యక్తిగతమైన నిర్ణయం రక్షణకు సంబంధించిన నిర్ణయం నిత్య జీవనకు సంబంధించిన నిర్ణయం. ఈ లోకంలో వారి కుటుంబం వారి యొక్క జీవనోపాధి వాటి గురించిన విషయాల్లో భార్య తప్పకుండా భర్త మాట వినాలి. అదే రీతిగా భర్తను కూడా వారి ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఒక నియంతలాగా నువ్వు ఇది చెయ్యి అది చేయకూడదని చెప్పడానికి కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 ఉన్న వాక్య భాగంలో ఆ యొక్క భర్త కూడా భార్యను ప్రేమించాలా. కనుక ఈ విషయంలో ఎస్తెరు గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనంలో ఆ యొక్క జ్ఞాని మెమూఖాన్ అన్నాడు అయ్యా రాజుగారు మీకు నచ్చినట్లయితే ఓ పని చేద్దాం మీకు ఇష్టమైనట్లయితే ఈ రాణిగారిని మీరు విడిచిపెట్టేసి ఇంకొక ఆవిడ కంటే అందంగా ఉన్న ఇంకొక స్త్రీని మీరు వివాహం చేసుకున్నట్లయితే ఆ యొక్క రాణి యొక్క స్థానాన్ని ఆవిడకి ఇవ్వండి ఇంకొక ఆవిడకి కొత్త ఆవిడకి అందరిలో ఈ సామ్రాజ్యవంతులు అందగత్తెని చూచి మనం నితికి అప్పుడు వారిని మీరు వివాహం చేసుకొని వారిని అయితే ఆ వ్యక్తిని రాణిగా చేయండి పట్టపురాణి అంటున్నాం మన భాషలో. అంటే రాణి రాజుగారికి ఈ ఒక్కే భార్య కాదు ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఈ యొక్క ఆధిక్యత పట్టపురాణి ఆ యొక్క ఆధిక్యత క్వీన్ మరొకరికి ఇచ్చేయండి అంటే రాజుగారికి నచ్చింది ఆ విషయం ఎస్తెరు గ్రంథం 1:20 అయితే అది నచ్చింది ఆయనకి. అంటే మరి ఆయన కోపంతో ఉన్నాడు ఇవి నాకు ఎంతో సిగ్గుకరమైన విషయాన్ని చేసింది నాకు అవమానం వచ్చేసింది అనుకున్నాడు కనుక సరే మీరు చెప్పినట్లుగా కానీ ఆవిడకి మరణశిక్ష వేయలేదు సుమా ఆవిడ్ని ఈ యొక్క రాణి పదవి నుంచి తప్పించారు అంతేగాని మరణశిక్ష వేయలేదు ఆవిడని లేకపోతే ఆ యొక్క పట్టణాన్ని నుంచి లేకపోతే రాజమండ్రి నుంచి పంపించేసిన దాఖలాలు బైబిల్ గ్రంథంలో లేవు మనకి. అయితే వారు అన్నారు అయ్యా ఈ విషయాలు ఒకవేళ తర్వాత ఎవరు కూడా మార్పు చేయకుండా మన చట్టంలో రాయించేద్దాం. చట్టం అంటే ఆ యొక్క పారసీకులు మాదీయుల యొక్క చట్టం దాన్ని ఒకసారి చట్టం అయిందంటే రాసినట్లయితే ఇక ఎవరు కూడా దాన్ని మార్చలేరు. చూచారా ఎంత కఠినంగా ఉందో. అంటే రాజుగారు ఒక మాదీయుడు చేసినట్లయితే
లేదా పారసీక రాజుగారు ఒక నిర్ణయం చేసినట్లయితే, చేసిన తర్వాత అది రాతపూర్వకంగా పెట్టిన తర్వాత దాన్ని ఇంకెవరు మార్చడానికి వీల్లేదు, రాజుగారు కూడా మార్చలేరు. దాని కొరకే కదా దాని క్రింద ఆరు రాజ్యాల్లో మనం నేర్చుకున్నాం, రాజుగారు శాసనం చేసేసారు 30 రోజులు ఎవరు కూడా ప్రార్థన చేయకూడదని, ఎవరు చేసినట్లయితే సింహాల బొమ్మలే వేసేద్దామని. తర్వాత రాజుగారు తెలుసుకునేది దానియేలు గురించి వీరు ఈ విధమైన కుట్ర పన్నారని తెలుసుకుని చాలా బాధపడిపోయాడు. కానీ ఆయన మార్చలేకపోయాడు, దాన్ని రాజుగారే మార్చలేకపోయాడు, దర్యవేష్ గారు. కనుక ప్రియదేవుని బడ్లారా, వీరు ఈ యొక్క విషయాన్ని ఆ చట్టంలో రాయించేశారు. ఏ చట్టం? మాదీయులు పారసీకుల చట్టంలో. కనుక చూచారా, చట్టం ముందు ఎవరైనా సమానమే. రాజుగారు మాట వినలేని ఎవరైనా సరే, ఆవిడ రాణి అయినా ఇంకొక సామంతరాజు అయినా సరే, రాజుగారి మాట వినాలా? అది వినకపోయినట్లయితే వారికి శిక్ష పడుతుంది. చట్టం ముందు రాణి అని వారికి ఎగ్జామ్షన్ ఏమి లేదు. వారికి ఏ విధమైన వారికి ఏ విధమైన ఆ నేరాన్ని తీసివేయరు. కనుక వారికి అనగా వస్తీ రాణి గారిని రాజుగారి మాట వినలేదని ఆ యొక్క పదవి నుంచి తొలగించారు, లేకపోతే ఆ రాణి హోదా నుంచి తొలగించారు. అయితే ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా? అదేమిటంటే ప్రియదేవుని బిడ్డలారా, మనకు రాజు యేసు ప్రభువారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మాట వింటున్నాం మనం, ఆయనకు లోబడుతున్నాము మనం, ఆయన చెప్పినట్లుగా చేస్తున్నాము మనం. ఆయన మనకు భర్త, విశ్వాసమైన మనం ఆయనకు భార్య, సంఘం ఆయనకు భార్య. కనుక భర్త మాట భార్య లోబడాల. అనగా యేసు ప్రభు మాటలు ఎక్కడున్నాయి? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఆయనకి. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న అవన్నీ కూడా మనం ఆయన మాటలు మనం లోబడాల. ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు వాటికి లోబడాలి మనం. కనుక ఈ యొక్క మాదీయులు పారసీకుల యొక్క ఆచార ప్రకారంగా ఈ యొక్క చట్టాన్ని వ్రాసేసి ఈ విధంగా వస్తీని ఈ హోదా నుంచి, రాణి హోదా నుంచి తొలగించాం. ఆ స్థానం ఎవరికైనా బాగా ఆవిడకంటే కూడా అందగత్తికి ఇవ్వబోతున్నాం అనే చట్టాన్ని రాయించి అందరికీ పంపించేశారు. అంటే అది మన దేశం కూడా వచ్చి ఉంటుంది, కారణం ఏంటి, మన దేశం కూడా వారికి పాలనలో ఉంది ఆ రోజుల్లో. అయితే దేవుడు రాసిచ్చారు ఈ యొక్క 10 ఆజ్ఞలు కూడా. దానిని అంటే పారసీకులు రాసిన, మాదీ పారసీకులు దాన్ని మార్చడానికి ఎవరికీ హక్కు లేదు, అధికారం లేదు. అయితే దేవుడు రాసింది, ఇంకెవరు మార్చగలరు? ఎవరు మార్చకూడదు, దేవుడే మార్చాలి కావాలన్నట్లయితే. 10 ఆజ్ఞలు ఆయన రాసిచ్చారని సొంత చేతితో, నిర్గమకాండం ఆ యొక్క 20 అధ్యాయంలోనే 10 ఆజ్ఞలు వాటిని దేవుడు రాసిచ్చారు. నిర్గమకాండం ఆ యొక్క 31వ అధ్యాయం అదే రీతిగా 34వ అధ్యాయంలో కూడా. అయితే వాటిని లోకం మార్చేసింది. 2వ ఆజ్ఞను తొలగించేశారు, విగ్రహారాధన చేయకూడదంటే విగ్రహారాధన ఆ ఆజ్ఞను తొలగించేసి వారు 10వ ఆజ్ఞ పెద్దగా ఉంటే దాన్ని 2 ముక్కలు చేసి 10 ఆజ్ఞల్ని వారు మార్చేశారు. చూచారా మానవులు ఎలా చేస్తున్నారో? అటువంటి పరిస్థితి మనం చేయకూడదు, దేవుని మాటకు లోబడాల. అది నీ నిర్ణయం అన్నట్లయితే నాతో ఏకీభవించండి, మీ కొరకు ప్రార్థిస్తాను. మనం దేవునికి మాటకు లోబడాల, ఆయనకు ఆజ్ఞలకు లోబడాల. ఆయన మన భర్త, ఆయన మన సృష్టికర్త, ఆయన మన తండ్రి, పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి. ఈ యొక్క సమయంలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన రాణి గారు వస్తీ ఆయన మాట వినలేదని ఆవిడ యొక్క హోదా నుంచి, రాణి హోదా నుంచి తొలగించారు. మీ మాట వింటూ మీ ఆజ్ఞలు పాటిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే ధన్యతకి కడవరకాలు మాకు అందరూ దయచేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి అవసరాలు తీర్చమని, మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. మీకు తెలిసిన వారికి కార్యక్రమం పరిచయం చేయండి. మా కొరకు ఈ యొక్క హోప్ ఛానల్ ఇండియా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు సేవలో మీ యొక్క సహోదరుడు డాక్టర్ శరత్ బాబు. థ్యాంక్ యూ.